epoojastore.in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు, కొంత చికాకు పచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. విదేశీయాల విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య సంబంధ విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవి మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ నిదానంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు వైఖరికి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వ్యాపారంలో చేసినటువంటి మార్పుల వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ పరిస్థితుల వల్ల కొంతవరకు మానసికమైన ఉత్సాహం, ఓ పక్కన మానసికమైనటువంటి దిగులు రెండూ ఏర్పడతాయి. సంతాన సంబంధించిన విషయాల్లో వాళ్ళకి దారిలో పెట్టే పరిస్థితిలో కొంత మానసికమైనటువంటి అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట చెల్లుబడి కావడంతో మంచి సంబంధాన్ని ఖరారు చేయగలుగుతారు. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తుల తాలూకు ఐవేజ్ ఏదైతే ఉందో అది దొంగలకని చెప్పి మధ్యవర్తులు కాజేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి రెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అద్దెలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత మోసం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పెద్దవాళ్ళు రాసినటువంటి వీలునామాల్లో ఉన్నటువంటి లోపాలు మీకు ఇబ్బందికరంగా మారుతాయి. ఆ విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకి, సామాజిక సేవా సంస్థలకి, విద్యాలయాలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సామాజిక సేవా దృక్పథంతో మీరు చేసే కార్యక్రమాలకు కూడా విమర్శలు పోగవుతాయి. మీరు చెప్పేటటువంటి అనాకాడి విద్యకి, ఏబిసిడికి 2000 రూపాయలు మీకు డొనేషన్ కట్టాలా? మీరేమైనా డార్జిలింగ్లో ఉన్నారా, మైసూర్లో ఉన్నారా, లేకపోతే ఏమైనా హిమాలయ పర్వతాల మీద ఏమైనా మీరు స్కూల్ కట్టారా, కాలేజీ కట్టారా? ఏం చూసి మీకు డొనేషన్ ఇవ్వాలి? మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మీరు చెబుతున్న విద్య ఏమిటి? అది ఏమైనా అర్థమవుతుందా? ఇంత కష్టపడి మీరు విద్యాలయాలు పెట్టి తెలుగు భాషకి చోటు లేకుండా చేశారు. ఈ రకమైన విమర్శలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ దీటుగా సమాధానం చెప్పుకోవడానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి వేధింపులు పెద్దగా లేకపోయినా, ప్రజా సంబంధాల విషయాల్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ ఎమోషన్ అనేది కొన్ని సందర్భాల్లో మంచిది కాదు. కనుక ఎక్కడికక్కడ విషయాల్ని సానుకూలపరుచుకుంటూ రావటం చెప్పదగిన విషయం. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ రాశిలో జన్మించే వారికి ప్లెయిన్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. చాలా అనుకూలంగా ఉంటుంది.